ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ తప్పుడు ప్రచారాలన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగా ఈ విశాఖని అంతర్జాతీయ సిటీగా రూపుదిద్దుతారు. రిషికొండని కోర్టుకి లోబడే, కోర్టు చెప్పేదానికి లోబడే కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ ఏదో బాధపడిపోతున్నాడు అక్కడెక్కడో, జగన్మోహన్ రెడ్డి గారు సీవ్యూ ఇల్లు కావాలా, ఆయన రిషికొండలో కూర్చొని చూడాలా సీవ్యూ అని చెప్పి మాట్లాడారు. నాకైతే ఇంతవరకు ఆ ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ చెప్పినాక ఎందుకు ఆలోచించకూడదు? సో క్యాబినెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్ గారికి మా మంత్రులందరం కూడా డిస్కస్ చేస్తాం, మంచి వ్యూ ఉన్న చోట మనం కూడా ఉందామని మంచి సలహా ఇచ్చారు పవన్ కళ్యాణ్. సో ఇప్పటికైనా మీరు కన్స్ట్రక్షన్గా ఒక పార్టీ పెడితే, నేను ప్రజల కోసం పార్టీ పెట్టాను, ఇది చేయబోతున్నాను, ఇది చేస్తాను అని చెప్పాలి, కానీ ఎంతసేపు జగన్ గారి మీద విషం చిమ్ముకుంటూ ఎక్కడికైతే వెళ్ళమని చంద్రబాబు నాయుడు రూట్ మ్యాప్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చే స్క్రిప్ట్ని కక్కుతుంటే, ప్యాకేజీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు ఎలా అక్కసుతో మాట్లాడుతున్నావు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ దేశంలో ఎవరు పార్టీ పెట్టినా కూడా మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ప్రజలకి చెప్పాలి, ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల ఆశీస్సులతో గెలవాలి. అంతేగాని పక్కోడిని సీఎం చేయటానికో, పక్క పార్టీ వాళ్ళ జెండాలు మోయటానికో పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణే. అందుకే ఆయన్ని పవన్ కళ్యాణ్ అన్నాలా పనికిమాలిన కళ్యాణ్ అన్నాలా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. నిన్నేదో మాట్లాడారు, అసలు చిరంజీవి గారు ఇన్ని రోజులు చాలా పెద్ద మనిషిగా చాలా గౌరవంగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు, సడన్గా ఏమైందో ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఆయన మీద విషం చిమ్మటం స్టార్ట్ చేశారు. ఇంతవరకు వీళ్ళెవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ కనీసం ఏపీలో ఇల్లు కట్టుకొని పార్టీ పెట్టుకొని మీకోసం మేమున్నాం, మేము గెలిచినా ఓడినా మీతోనే ఉంటాం, మీ కష్ట సుఖాల్లో మీకు వెన్నంటి ఉంటాం అని ఎప్పుడైనా ధైర్యం చెప్పాలన్న ఆలోచన అయినా మీకు వచ్చిందా నేను అడుగుతున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. తాను ఆంధ్రప్రదేశ్లో ఇడుపులపాయలో ఇల్లు కట్టుకొని అక్కడ ఓటర్గా ఉంటూ ఏ విధంగా ఆయన అక్కడ ఎమ్మెల్యే అయ్యాడో మనం కళ్ళారా చూసాం. ప్రతిపక్ష నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండటానికి తాడేపల్లి దగ్గర ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి తన పార్టీని నడిపించడం మనం చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడే ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈరోజు పరిపాలన సాగించడం మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ఉద్దేశంతోనే ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు వేసినా కూడా భరిస్తూ ముందుకు వెళ్ళాడు. పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నారు, చూశారు, అవి తీరుస్తాను అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చాడు. వాళ్ళ